స్పెషల్ సాంగ్ అంటేనే ఓ కమర్షియల్ హంగు సినిమాకి జోష్ తెచ్చే ఐటెం అయితే ఎంత గ్లామర్ సాంగ్ అయినా కథలో భాగంగా వచ్చినప్పుడే బాగుంటుంది ఆడియన్స్లో జోష్ని రెట్టింపు చేస్తుంది కానీ అనవసరంగా స్పెషల్ సాంగ్ని ఇరికింప చేస్తే మాత్రం అసలుకే హస్తుంది పాట ఎంత బాగున్నా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఛాన్స్ మిస్ అవుతుంది సినిమా అంతా చూసి ఎక్కడ జోష్ లేదో అక్కడ ఐటెం సాంగ్ సెట్ చేసుకోవడం ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తుంది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎఫ్ త్రీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళినప్పుడు ఐటెం సాంగ్ లేదు సినిమా అంతా పూర్తయిన తర్వాత ఎక్స్ట్రా జోష్ కోసం ఆ పాటను తీసుకొచ్చి ఇరికించేశాడు అనిల్ రావుపూడి అయితే ఇది పార్టీ సాంగ్ కావడం దేవిశ్రీ మంచి ట్యూన్ ఇవ్వడం పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్ డాన్స్ చేయడంతో ఆ పాట వర్కౌట్ అయింది సినిమా కూడా హిట్ అయింది కాబట్టి ఆ పాట కోసం ఎంత ఖర్చు పెట్టినా పెద్దగా ఇబ్బంది అనిపించలేదు రామారావన్ అండ్ డ్యూటీ కోసం సీసా అనే స్పెషల్ సాంగ్ ని ఇటీవల విడుదల చేశారు మేకర్స్ చంద్రబోస్ రాసిన ఈ పాట కొంచెం గానే ఉంది అయితే ఈ సాంగ్ ని కూడా చివరి క్షణాల్లో యాడ్ చేశారని తెలుస్తుంది అది కూడా గ్లామర్ కోసం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు అయినా సరే ఎక్స్ట్రా గ్లామర్ కావాలనుకుంది ఫిల్మ్ టీ అందుకే అప్పటికప్పుడు ఈ పాటను సెట్స్ పైకి తీసుకెళ్లవలసి వచ్చింది నితిన్ మాచర్ల నియోజకవర్గంలో కూడా ఇప్పుడు ఇదే ఎత్తుగడ వేశారు ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువ గ్లామర్ కి అంత స్కోప్ లేదు కృతి శెట్టి లాంటి హీరోయిన్ ఉన్నా ఆమె పాత్ర కూడా కథ ప్రకారమే నడుచుకుంటుంది దీంతో గ్లామర్ పార్ట్ భర్తీ కాలేదు అందుకోసం చివరి నిమిషాల్లో అంజలిని తీసుకొచ్చాడు నితిన్ ఇప్పటికే ఈ బ్యూటీ సరైనోడులో ఐటమ్ సాంగ్ చేసి ఆడియన్స్ లో జోష్ నింపింది ఇప్పుడు అదే ఫార్ములా నితిన్ మూవీకి అప్లై చేస్తోంది